हाय हेलो नमस्ते वेलकम बैक टू मेसी स्टडी सर्कल नेन मे मेसी चुपे टापिक तेलंगाना टेट लेदा डीएस की संबंधी सिक्स्थ क्लास तेलुगु फिफ्थ लेसन शतक सुध ऑलरेडी इधर कवल गुरिंचि मैं चुप्कुन्नाम मीरु चूडनट्लयिते दानि योक्क लिंक गानी प्लेलिस्ट गानी डिस्क्रिप्शन लो इच्चानु चूसेयंडि फ्रेंड्स इप्पुडैते ई फिफ्थ लेसन लो शतक सुधलो एनिमिदि कवल गुरिंचि अयिते इच्चारु वन वर्ड लो इच्चारु सो अदि कूडा मनं ईजीगा गुर्तुपेट्टुकुंदाम శతకాలకు సంబంధించిన కవులు వారి యొక్క శతకాలు ఖచ్చితంగా అడుగుతారు వన్ బిట్ గ్యారంటీ ఫ్రెండ్స్ సో ఈజీగా కోర్స్ రూపంలో అయితే గుర్తించేసుకోండి ఇంక లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్లే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సుమతి శతకం బద్దెన లౌకిక నీతులను అతి సులువుగా కంద్య పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన వేములవాడ చాళుక్యరాజు భద్ర భూపాలుడే బద్దెన అనే చరిత్రకారుల అభిప్రాయం ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రచించారు సో ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సుమ నీతిగా ఉంటుంది కానీ బద్ధకం ఎక్కువ బద్ధకం ఎక్కువ అంటే బద్దెన సుమతి శతకం రాసిన వారు బద్దెన సో బద్ధకం ఎక్కువ అంటే బద్దెన అలాగే ఇంకొక గ్రంథం ఏంటి నీతి శాస్త్ర ముక్తావళి సో నీతిగా ఉంటుంది కానీ నీతిగా అంటే నీతి శాస్త్రం ముక్తావళి ఇలా గుర్తుపెట్టేసుకోండి సుమ నీతిగా ఉంటుంది కానీ బద్ధకం ఎక్కువ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శ్రీ కాళహస్తీశ్వర శతకం దోర్చటి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేద్దాం మహాకవి దోర్చటి 16వ శతాబ్దానికి చెందినవాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవుల్లో ఈయన కూడా ఒకడు శ్రీకాళ హస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళ హస్తి మహర్షి అనే ప్రబంధాన్ని రాశాడు ఆతులిత లేదా అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ప్రస్తుతించాడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే శ్రీకృష్ణుని చూడటానికంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవుల్లో ఈయన ఒకడు శ్రీకృష్ణుని చూడటానికి ఆతృతతో మాధురి ఉంది కానీ అంటే శ్రీకృష్ణుని చూడటానికి ఆతృతతో మాధురి ఉంది కానీ ఆతృతతో మాధురి ఉంది కానీ అంటే ఆతులిత మాధురి అంటే మాధురి మహిమ కానీ 16 కిలోమీటర్లు దూరం కాళ్ళతో నడవటానికి కష్టం 16 కిలోమీటర్ల దూరం అది 16 కిలోమీటర్ల దూరం అంటే 16వ శతాబ్దానికి చెందినవాడు దూరము అంటే దోర్చటి కాళ్ళతో నడవాలంటే కాళ్ళతో అంటే శ్రీకాళహస్తీశ్వర శతకం నడవాలంటే కష్టం సో మరొకసారి కోడ్ చెప్తాను చూడండి శ్రీకృష్ణుని చూడటానికి ఆతృత మాధురి ఉంది కానీ 16 కిలోమీటర్ల దూరం కాళ్ళతో నడవాలంటే చాలా కష్టం సో అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి పక్కి వెంకట నరసింహ రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతుల్లో చెప్పాడు సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే తెలుగు శతకాలలో కుమారి పక్కాగా ప్రసిద్ధి చెందుతుంది తెలుగు శతకాలలో అంటే తెలుగు శతకాలలో ప్రసిద్ధమైంది కాబట్టి తెలుగు శతకాలలో కుమారి అంటే కుమారి శతకం కుమారి పక్కాగా ప్రసిద్ధి చెందుతుంది పక్కాగా అంటే పక్కి వెంకట నరసింహ కవి ప్రసిద్ధి చెందుతుందంటే తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది అని ఒక్కొక్కసారి అడగొచ్చు సో అక్కడ కుమారి శతకం ప్రసిద్ధమైంది కాబట్టి ఇక్కడ ప్రసిద్ధి చెందుతుందని నేనైతే ఇక్కడ కోడ్ పెట్టాను తెలుగు శతకాలలో కుమారి పక్కగా ప్రసిద్ధి చెందుతుంది అంటే తనకి ఆ టాలెంట్ ఉందన్నమాట తెలుగు శతకాల్లో రాయడంలో కానీ సో అలా గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒకసారి చూద్దాం సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన కవుల్లో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామనివాసి సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహాజం విశ్వామిత్ర చరితం గంగా మహాత్మ్యం మొదలైన రచనలు చేశాడు ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి ఇక్కడ కూర్చోదాం ఫ్రెండ్స్ త్రిషా భర్త అంటే సుభాషిత త్రిశతి భర్త అంటే భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతి
సో త్రిష భర్త ఎవరు? త్రిష అంటే ఇక్కడ సుభాషిత త్రిశతి, భర్త అంటే భర్తృహరి. రాముడి దగ్గర లక్ష్మణుడు విశ్వాసంగా ఉండటం వలన రత్నాలు సంపాదించుకుంటున్నాడు. రాముడి దగ్గర అంటే రామేశ్వర మహాశివం. ఎవరు? లక్ష్మణుడు విశ్వాసంగా ఉంటున్నాడు. లక్ష్మణుడు అంటే ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి. లక్ష్మణుడు ఎలా ఉంటున్నాడు? విశ్వాసంగా ఉంటున్నాడు అంటే విశ్వామిత్ర చరితం. విశ్వాసంగా ఉండటం వలన రత్నాలు సంపాదించుకుంటున్నాడు అంటే సుభాషిత రత్నావళి. సో ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. త్రిషాభర్త రాముడి దగ్గర త్రిషాభర్త అనేది ఇక్కడ గుర్తుపెట్టేసుకొని, త్రిషాభర్త అంటే సుభాషిత త్రిశతి రాసిన వారు భర్తృహరి. రాముడు దగ్గర లక్ష్మణుడు విశ్వాసంగా ఉండటం వలన రత్నాలు సంపాదించుకున్నాడు. రాముడు అంటే రామేశ్వర మహాశయము, లక్ష్మణుడు అంటే ఏనుగు లక్ష్మణ కవి. విశ్వాసంగా ఉండటం వలన అంటే విశ్వామిత్ర చరితం, రత్నాలు సంపాదించుకుంటున్నాడు అంటే సుభాషిత రత్నావళి. ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే ప్రభుతనయ శతకం కౌకుంట్ల నారాయణరావు. ఇక్కడ ఏం లేదు, ప్రభుతనయ శతకం అనేది చాలా ప్రసిద్ధి చెందింది అంటే ఈయన రాసిన మకుటంతో మకుటాల్లోని ప్రభుతనయ శతకం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ప్రభుతనయుడు కౌంట్ చేస్తున్నాడు. ప్రభుతనయుడు అంటే ప్రభుతనయ శతకం, కౌంట్ అంటే కౌకుంట్ల నారాయణరావు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గాంధీ తాత శతకం సిరసి నహల్ కృష్ణమాచార్యులు. సిరసి నహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించాడు. కోరుట్ల స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండ కావ్యాన్ని రాశాడు. ఈయన అభినవ కాళిదాసుని బిరుదు పొందాడు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రత్న కళాశాలలో రామానుజం చరిత్రం గురించి చిత్రం గీసి అవికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో గాంధీ తాత సహితం శిరసు వహించారు. రత్న అంటే ఇక్కడ రత్నమాల అనే ఖండకావ్యం. రత్న ఎక్కడ బోధించిందంట? కళాశాలలో, అంటే కళాశాల అభ్యుదయం. కళాశాలలో ఎవరి గురించి చెప్తుందంట? రామానుజం చరిత్రం గురించి, అంటే రామానుజ చరితం. ఆ రామానుజం చరిత్రం గురించి ఎలా చెప్తుంది? చిత్రం గీసి మరి చెప్తుందంట. చిత్రం గీసి అంటే చిత్ర ప్రబంధం. ఆ చిత్రం ఎవరికి గీసి చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే అభికి. అభి అంటే అభినవ కాళిదాసు. అభికి ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆ ఎక్స్ప్లెనేషన్ చూసి గాంధీ తాతగారు కూడా శిరసు వహించారంట. గాంధీ తాత శతకం శిరసు వహించారంటే శిరసి నహల్ కృష్ణమాచార్యులు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భరత సింహ శతకం సూరోజు బాల నరసింహాచారి. సూరోజు బాల నరసింహాచారి నల్గొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితా కేతనం బాల నరసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. సహజ కవిగా ప్రసిద్ధుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మహేశ్వరి భర్త బాల నరసింహుడు రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి వెళ్ళి భగవద్గీత చదివి అమృతం పుచ్చుకొని సహజ కవిలాగే కవితలు రాసేవాడు. మహేశ్వరి భర్త అంటే మహేశ్వరి శతకం. భర్త ఎవరు? భర్త అంటే భరత సింహ శతకం. భర్త బాల నృసింహుడు అంటే బాల నృసింహ శతకం. రోజు అంటే సురోజు బాల నరసింహాచారి. రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి వెళ్ళి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. నెక్స్ట్ గుడికి వెళ్ళి భగవద్గీత చదివి అమృతం పుచ్చుకొని అంటే కంధామృతం. సహజ కవి ప్రసిద్ధుడు. కవిలాగే ఏం రాసేవాడంటే కవితలు రాసేవాడంట. కవితా కేతనం. మరొకసారి కోడ్ వినండి ఫ్రెండ్స్. మహేశ్వరి భర్త బాల నరసింహుడు రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి వెళ్ళి భగవద్గీత చదివి అమృతం పుచ్చుకొని సహజ కవిలాగా కవితలు రాసేవాడు. లాస్ట్ వన్ భవ్య చరిత శతకం డాక్టర్ టీవీ నారాయణ. డాక్టర్ టీవీ నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. 26/7/1925 జన్మించిన ఈయన విద్యావేత్తగా ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖ అధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలు అందించాడు. జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం, ఆత్మదర్శనం, అమరావాక్షుదా స్రవంతి మొదలైనవి ఈయన రచనలు.
దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటావంటే, హర్షపుత్ర ఆత్మదర్శనం చేసుకో. జీవన వేదమైన అమరవాక్ ఏం చెప్తుందంటే, భవిష్యత్తులో డాక్టర్లను టీవీలోనే చూసి వైద్యం చేసుకోవాల్సి ఉంటుంది. హర్షపుత్ర అంటే హర్షపుత్ర శతకం. ఆత్మదర్శనం చేసుకో అంటే ఆత్మదర్శనం. నెక్స్ట్ జీవన వేదమైన అమరవాక్కు ఏం చెప్తుందంటే, అమరవాక్కు అంటే అమరవాక్ సుధా స్రవంతి ఏం చెప్తుందంటే, భవిష్యత్తులో అంటే భవ్య చరిత శతకం, భవిష్యత్తులో డాక్టర్లను టీవీలోనే చూడాల్సి ఉంటుంది, ఆ టీవీలోనే వైద్యం మనం పొందుకోవాల్సి ఉంటుంది. అంటే డాక్టర్ టీవీ నారాయణ. సో ఇది టీచర్స్ ఈ 8 కవుల్లో మీకు ఏ కవి కోడ్ బాగా నచ్చిందో కామెంట్ అయితే తెలియజేసేయండి. మీకు కోడ్స్ ఉపయోగపడుతున్నాయంటే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ చేసే సపోర్ట్ ద్వారా తెలంగాణ వాళ్ళకి కూడా నేను వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.